సేవకులుగా ఉద్యోగంలో ప్రవేశించారు. వరంగల్లో వైదిక కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. వరంగల్ ఎస్వీఎస్ఏ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేసి ఎందరో విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దారు. నాకు ఒక మంచి మిత్రులు గొప్ప పండితులతో స్నేహం కలిగింది. మద్రాస్ గవర్నమెంట్లో ఆస్థాన కవుల్ని నియమించారు. ఆంధ్ర రాష్ట్రం ఇంకా విడిపోయలేదు అప్పుడు మద్రాసు నుంచి. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, అట్లాగే వల్లభోళ్ళు అని కేరళ భాషకి మలయాళ భాషకి ఒక కవి కేరళ ప్రాంతం నుంచి, కేఎస్ కృష్ణమూర్తి శాస్త్రి అని మహామహోపాధ్యాయ బిరుదు పొందినవారు, ఆయన సంస్కృత ఆస్థాన కవి, ఇట్లా ఆస్థాన కవుల్ని వేశారు అప్పుడు మద్రాసు రాష్ట్రంలో. ఆస్థాన కవుల్లో ఒకరైనటువంటి కేఎస్ కృష్ణమూర్తి శాస్త్రి గారితో రాసిన కవిత్వం చాలా బాగా ఉండేది. మద్రాసు హైకోర్టులో రాజమన్నారు అని చెప్పి చీఫ్ జస్టిస్గా ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయనకు బాగా సంస్కృతం వచ్చు. ఈ శాస్త్రి గారు రాసినటువంటి కావ్యాన్ని చూసి అద్భుతమైనటువంటి కావ్యం ఈ సుమారు ఎప్పుడో పూర్వకాలంలో కాళిదాసనో భారవీయనో మొదలైన కవులతో సమానమైన స్థాయిలో కవిత్వం రాసిన కవి మహాకవి ఈయన అని చెప్పి ఆయనకు ప్రశంసించారు. ఆ శాస్త్రి గారు రేడియోలో ఒకసారి మద్రాసు రేడియో నుంచి సంస్థల్లో తన కావ్యాలు చదువుతుంటే నేను విన్నాను. విని ఆయనకు ఉత్తరం రాసి, అయ్యా మీ కావ్యాలు నాకు పంపించండి అన్నాను. పంపిస్తే తర్వాత ఆయన పంపించారు. కానీ నేను నా కావ్యాలు అచ్చు వేసుకోగల స్థితి నాకు లేదు, చాలా బీదవాణ్ణి అని అంటే, అప్పుడు 1950లో ఈ ఊళ్ళో తెలుగు లిపిలో ఆయన కావ్యాలు నేను అచ్చువేయించి ఇచ్చాను ఈ వరంగల్లో. అట్లా ఆయనతో నాకు స్నేహం జరిగింది. ఆయన ఒకసారి మీ వరంగల్ వస్తాను అని అంటే, ఆయన మద్రాసు వెళ్ళి మహామహోపాధ్యాయ బిరుదు తీసుకొని వస్తుండగా ఇక్కడ వరంగల్లో దిగమన్నాం. 4 రోజులు ఉన్నారు. 4 రోజుల్లో ఆయన సంస్థల్లో బాగా ఉపన్యాసం అది చెప్పేవారు. ఆయన చెప్పినటువంటి ఉపన్యాసం ఆయన సంస్థల్లో చెప్తుంటే నేను తెలుగులో అనువాదం చేసేవాడిని. ఒకనాడు ఇక్కడ ఉండే అడ్వకేట్లు మొదలైన వారందరూ, ఆయన అద్వైత శాస్త్రం బాగా చదువుకున్నవారు కదా, అద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి విశేషాలను గురించి వారిని ఉపన్యాసం చెప్పమన్నారు. అప్పుడు నేను అనువాదం చెప్పడం బాగుండదేమో, వైష్ణవుడు కనుక ఇంకో పుల్లెల రామచంద్రుడు ఉండేవారు కదా ఇక్కడ, ఈ ఊళ్ళో ఉండేవారు ఆయన, ఆయన సంవత్సరంలో అనువాదం చెప్తారు లేండి అన్నాను. అయితే అతను ఆయన ఏం చేశాడు, ఆ శాస్త్రి గారు లేదు లేదు ఇవాళ నువ్వే ఉపన్యాస అనువాదం చెప్పాలి నేను చెప్పిన ఉపన్యాసానికి అన్నాడు. సరే లేమని చెప్పి కూర్చుంటే వాళ్ళ శాస్త్రాల్లో వాళ్ళ శకర భాషల్లో వాటిలో ఉన్నటువంటి ఎక్కడెక్కడో మూలమూల విషయాలను కూడా తీసుకొని ఆయన బాగా ధారాళంగా సంవత్సరంలో చెప్తుంటే వాటిని అన్నింటినీ అనువాదం చేశాను. అనువాదం చేసిన తర్వాత ఆయన ఉపన్యాస కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మాకు అధ్యక్షులుగా ఉండేవారు ఒక ఆయన, ఆవంత వెంకటరావు గారు అని అడ్వకేట్ గారు. మన పివి నరసింహారావు గారి లాగా 18 భాషలలో మంచి పాండిత్యం కలిగినటువంటి వారు ఆయన, ఈ ఊళ్ళో ఉండేవారు ఆవంత వెంకటరావు గారిని. ఆయన్ని పిలిచి, ఇంత గొప్ప పండితులు మీ ఊళ్ళో పెట్టుకున్నారు, వీరికి వారి యొక్క పాండిత్యం అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, నేను ఒక బిరుదు ఇస్తానన్నారు. మిమ్మల్ని సన్మానించడానికి మేము తీసుకొస్తే ఇక్కడ మీరు నాకు బిరుదం ఇవ్వటం ఏమిటయో వద్దన్నాను నేను ఆయన్ని. లేదు లేదు అని చెప్పి వాళ్ళతో నిర్బంధం చేయించి అప్పుడు కవిశాబ్దిక కేసరి అని ఒక బిరుదు ఇచ్చారు అప్పుడు 1960లో. అంటే కవులల్లోనూ శాబ్దిక అంటే వ్యాకరణం తెలిసిన వాళ్ళలోనూ మంచి సమర్థులు పండితులు అని అర్థంలో కవిశాబ్దిక కేసరి అని బిరుదు ఇచ్చారన్నమాట. సరే అట్లా ఆ పండితులతో మాకు బాగా స్నేహం ఏర్పడదు. ఆయన లాంటి కవి ఇవాళ సంస్కృతంలో అంత గొప్ప పండితులు లేరు అసలు, అద్భుతంగా కవిత్వం రాసేవారు. వీరి బోధనా విధానం విలక్షణమైనది. ఎలాంటి క్లిష్ట విషయాన్నైనా అవలీలగా పరిష్కరించగలరు. వీరిని గూర్చి వీరి వద్ద ఉభయ వేదాంతాలను నేర్చుకున్న శ్రీమాన్ టిపి రామచంద్రాచార్యుల వారు ఇలా అన్నారు, సందర్భం దాటిపోకుండా ఔచిత్యం మాటు మణిగిపోకుండా ముందు వెనుకలు ముడివేసుకుంటూ గ్రంథ గ్రంథులు అలవోకగా నింపుతూ నడుమ నడుమ సారస్వత పురావృత్త పరామర్శ మృదురసాల రసఖండములు యదవిందుగా చెవి చవి గావిస్తూ విచికిత్సలకు చికిత్సలు చేస్తూ భ్రూభంగాల సరిచేస్తూ యదలో వెలుగులు నింపి మొగాన వెన్నెలలు చూడడం శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారి
అధ్యాపన కేళి రసానందానుభవలీల అంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. విష్ణు భక్తుడు కావలి చరవితో నుండవలే సహజయోగికి నీ సహజయోగికి నీ మంతనాన నుండవలే మనసు శోధించవలే చింతించవలే హరిని చెలగవలే శోధించవలే చింతించవలే హరిని చెలగవలే అంతరంగుడు కావలి ఆశలు మానగవలే అంతరంగుడు కావలి ఆశలు మానగవలే సంతోషానమించవలే సహజయోగికి నీ సహజయోగికి నీ.